నమస్తే అండి. ప్రస్తుతం ఇప్పుడు ఆర్టీసీ యూనియన్ సమ్మె ఎంత ఉద్రిక్తంగా మారుతుందో రోజు రోజుకి మనం చూస్తూనే ఉన్నాము. టీఆర్ఎస్ ప్రభుత్వం వర్సెస్ ఆర్టీసీ యూనియన్ యుద్ధమే నడుస్తుంది. ఖమ్మంలో ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యా యత్నానికి పాల్పడుతున్నారని చెప్పేసి అక్కడ సిఐ టాస్క్ ఫోర్స్ సిఐ రమాకాంత్ ముఖానికి గుడ్డ కట్టుకుని మరి వారిని పిడుగుద్దులు గుద్దే ప్రయత్నం చేస్తున్న విజువల్స్ ఎన్టీవీ కెమెరామ్యాన్ చిత్రీకరిస్తున్న టైంలో కెమెరామ్యాన్ ని ఈ సిఐ బెదిరించినట్టుగా తెలుస్తోంది. నీ సంగతి చెప్తా అంటూ సిఐ బెదిరించారని. ఇట్లా ఎంతమంది జర్నలిస్ట్ అని మీరు బెదిరిస్తారు, ఎంతమంది రిపోర్టర్స్ ని మీరు బెదిరిస్తారు, ఎంతమంది కెమెరామ్యాన్ మీరు బెదిరిస్తారు? అంటే సిఐలనంత మాత్రాన, పోలీస్ కాకి బట్టలు వేసుకున్నంత మాత్రాన మీరు ఆ పవర్ ని బెదిరించడానికి ఉపయోగిస్తారా? మీరు ఎలా అయితే పబ్లిక్ సర్వీస్ కోసం మీరు కాకి బట్టలు వేసుకున్నారో, సోషల్ సర్వీస్ కోసం, పబ్లిక్ సర్వీస్ కోసం అదే మీడియా ప్రతినిధులు కెమెరాలు మోస్తున్నారు, అదే మీడియా ప్రతినిధులు వార్తలు రాస్తున్నారు, అదే మీడియా ప్రతినిధులు వార్తల్ని మీకు చూపిస్తున్నారు, జనానికి చూపిస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ ఆర్టీసీ యూనియన్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఇద్దరి మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణాన్ని మనం తిలకిస్తున్నాం. ఎప్పటికప్పుడు జనానికి విషయాలను చేరవేసే బాధ్యతాయుతమైన జర్నలిస్టులపై పోలీస్ అధికారులు ఇలా దురుసుగా ప్రవర్తించడం ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్తున్నాను. మా జర్నలిస్టులు మిత్రులని పోలీసు వారెవరైనా బెదిరిస్తే ఊరుకోమని చెప్పి మరొక్కసారి నేను చెప్తున్నాను. మాకు యూనియన్లు ఉన్నాయి, ఏ కెమెరామ్యాన్ కి ఏం జరిగినా కూడా, ఎవరికి ఏ బెదిరింపులు వచ్చినా కూడా ఒక్క తాట మీదకి వచ్చి యుద్ధం ప్రకటిస్తామని, పోరాటాలు చేస్తున్నామని నేను ఒక జర్నలిస్ట్ గా చెప్తున్నాను. పోలీసులు గత కొద్ది రోజులుగా ఈ ఆర్టీసీ సమ్మెలో భాగంగా మహిళల చీర కొంగులను ఎలా లాగుతున్నారో కూడా వాట్సాప్లో చక్కర్లు కొడుతుంది. ఒక్కసారి అసలు ఆ దృశ్యాలను చూస్తే కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. దాన్ని ఇలా చేశాము అలా చేశాము, ఇందువల్ల చేయాల్సి వచ్చింది, అదేదో పొరపాటున తగిలింది, ఆ మేము రక్షించబోయి ఆమె కొంగు పక్కకొచ్చింది, ఇలా మాట్లాడుతున్నారు. అది క్లియర్ కట్ గా జనాలు వాట్సాప్లో క్లియర్ కట్ గా విజువల్స్ ఎంత బలవంతంగా కొంగని ఆ పోలీస్ అధికారి లాగుతున్నాడో కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తున్నా కూడా ఇంకా ఏదో పిట్టకథలు చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు కొంతమంది పోలీసులు. దయచేసి పోలీస్ బాసులు, కాకి బాసులు తమ పవర్ ని సోషల్ కాజ్ కోసం యూజ్ చేస్తే బాగుంటుంది, పబ్లిక్ సర్వీస్ కోసం యూజ్ చేస్తే బాగుంటుంది. ఎంతో కష్టపడి ఎగ్జామ్లు రాసి పోలీస్ అధికారులుగా నియమింపబడిన మీకు ఇవన్నీ ఒక జర్నలిస్ట్ చెప్పాల్సిన అవసరం ఉంటుందని నేను అనుకోవడం లేదు.